తానికెళ్ళ భరణి గారు లాంచ్ చేయటం, ఆయన మాట్లాడిన వీడియో చూశాను నేను. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే పుస్తకాలు రాసేవాళ్ళని కానీ, రచయితలను కానీ, కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని కానీ ఆయన ఎంతో సపోర్ట్ చేస్తారు. అందుకనే మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళారేమో అనిపించింది నాకు. తనికెళ్ళ భరణి గారు ఓపెన్ చేయడానికి రీజన్ ఏంది ఈ పుస్తకాన్ని? మీరు ఏమైనా సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉందా? డెఫినెట్లీ నాట్. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బుక్స్ చదువుతాను. అండ్ ఆ ఇంట్రెస్ట్ తోటి నాకు తనికెళ్ళ భరణి గారు అంటే చాలా ఇష్టం. పోయట్రీస్ కానీ, శివభక్తి నాకు చాలా చాలా ఒక మెస్పరైజింగ్ ఫీలింగ్, ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. సో నాకు అనిపించింది నేను ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. అలా అని చెప్పి నేను ఒక 5 years బ్యాక్ ఐ వెంట్ టు హిమ్, అడిగాను ఏదైనా ఆపర్చునిటీ ఉందా మీ దగ్గర నేర్చుకోవడానికి. కానీ ఒకటి ఏంటంటే నాకు అంతగా తెలుగు రాదు చదవటం రాయటం. సో సజెస్ట్ చేశారు, ఇంత చక్కగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ చాలా తక్కువ మన ఫీల్డ్లో, సో ఇంగ్లీష్లోనే రాయి అని చెప్పారు. అది అండ్ నాకు ఐ ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా హీ సెడ్ ఇట్ లైక్ పరిచయం చేయించేటప్పుడు వేరే వాళ్ళకి చెప్పారు కాబోయే రచయిత్రి అని. ఆ ఇన్స్టెంట్, ఆ మూమెంట్ ఎంత గూస్ బంప్స్ వచ్చాయంటే నాకు. అదే ఇప్పుడు నిజం చెయ్యాలి అన్న దాంతో నేను ఎస్ డెఫినెట్లీ. సో ఆఫ్టర్ 5 years శివరాత్రి టైంలోనే నేను ప్రాపర్ స్పీచ్ విన్నాను తనికెళ్ళ భరణి సార్ది టీవీలో. అప్పుడు నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక ఆ ఇంట్రెస్ట్. నేను ఇంకా శివరాత్రి గురించి ఇంకా ప్రాపర్గా తెలుసుకొని ఆ పోయట్రీ అవన్నీ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ దట్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ హౌ ఐ టుక్ హిమ్ యాజ్ మై గురు అండ్ ఐ ఫాలో అవుతూ ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు వర్క్ అండర్ హిమ్ అన్న థాట్. ఫస్ట్ బుక్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ తనికెళ్ళ భరణి గారు మాట్లాడటమే ఫస్ట్ థింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ బుక్ అతని చేతిలో పెట్టాలని వెళ్ళాను, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అంతా చక్కగా నాకు బుక్ గురించి మాట్లాడి ఫెలిసిటేషన్ చేయటం, దట్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్. ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అస్సలు చేయలేదు. ఈ బుక్ రాసేటప్పుడు కానీ ఇవన్నీ జరుగుతాయని కానీ గుర్తుగా ఓ మీరు అప్పుడు లాస్ట్ టైం వచ్చారు కదా. మళ్ళీ నేను మీట్ అయింది వన్సే 5 years బ్యాక్ మీట్ అయ్యాను. తర్వాత సెకండ్ టైం బుక్ ఇవ్వడానికి వెళ్ళాను. అంత గుర్తుగా మాట్లాడి వెంటనే రియాక్ట్ అయ్యి ఏముంది నేను మాట్లాడతానని అప్పటికప్పుడు చేశారు. హీస్ ఎ రియలీ గ్రేట్ పర్సన్. నేను ఆ వీడియో కూడా ఇందులో ఈ ఇంటర్వ్యూలో యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఆ వీడియో విన్నాను యాక్చువల్లీ. అందుకనే నాకు కూడా సరే ఒక మంచి ప్రయత్నం చేద్దాం అనిపించింది. అందరికీ నమస్కారం. ఈ తరంలో జనరల్గా రచయితలు చాలా కాలంగా మనం చూస్తున్నప్పుడు రచయితలు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ రచయితలు చాలా తక్కువ. ఇప్పుడు బండారాచమాంబ అలాంటి వాళ్ళ తర్వాత మనకు బాగా పాపులర్ అదనపూడి శివ చన్న నారాయణ గారు తెలుగులో, ఆయనకి కౌసల్యాదేవి ముప్పాడు, రంగనాయకమ్మ గారు, ఈ మధ్య చాలామంది పాపులర్ రచయితలు ఉన్నారు. ఇంగ్లీష్ సాహిత్యం ముఖ్యంగా అంటే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో రాయడం అనేది బహు తక్కువ. అందులో స్త్రీలు ఇంకా తక్కువ. ఇలాంటి క్రమంలో ఈ గుర్రం మహేశ్వరి అనే అమ్మాయి ఈ తరం అనే పుస్తకం రాసింది. తరం అంటే జనరేషన్స్. ది కంటెంట్ ఏమిటంటే మన పాత తరానికి కొత్త తరానికి ఉన్న గ్యాప్. అంటే మనకి మంచి గతమున కొంచెమేనోయ్ అని కొంతమంది అంటారు, అదంతా గోల్డెన్ ఏజీ ఇప్పుడు ఆ రోజులు లేవు అని వీళ్ళు అంటారు. వీటి సమన్వయం చేస్తూ పాత తరంలో ఉండే కొన్ని మంచి ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం వల్ల ఈ తరం ఎలా బెనిఫిట్ ఎలా ఉపయోగం పొందుతుంది అనేది ఒకటి. అమ్మాయి ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే మనకి దేవుడి మీద నమ్మకం ఉంటుంది, కానీ అంటే అది పూజిస్తాం. కానీ మనకి ఇప్పుడు ఈ జనానికి ఎంత కాదనుకున్నా ఒక 25% DNA మన తాత ముత్తాతలు ఉంటారు. సో మన జీవితంలో వాళ్ళు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టే లెక్క. అలాంటి వాళ్ళను కూడా గౌరవించి పూజించాలనే ఒక ప్రతిపాదనతో ఈ తరం కూడా పాత సాంప్రదాయాలను గౌరవిస్తే మరింత ముందుకు వెళ్ళొచ్చన్న బేసిక్ కంటెంట్ తోటి ఈ తరం రాయడం జరిగింది. తప్పకుండా దీన్ని మీరు చదివి ఆదరించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రయత్నించి ఒక కొత్త రచయిత్రని తెలుగు అనకూడదేమో, ఒక ఇంగ్లీష్ రైటర్ని, తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అనిపించింది.